డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకెన్ ఫ్రామ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ ఫోర్ వెర్స్ ట్వెల్వ్ నేటి దినం మన ధ్యానం కొరకు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన నుండి తీసుకునబడింది దై స్టెప్స్ షెల్ నాట్ బి స్ట్రైట్ అండ్ దౌ షెల్ నాట్ స్టంబుల్ నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిలదు ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఫోర్ ఈ సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయంలో కింగ్ సాలోమన్ ఇస్ ఇన్వైటింగ్ హిస్ సన్ టు కమ్ అండ్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ హిమ్ సలోమన్ రాజు తన కుమారునితో చెప్తా ఉన్నాడు వచ్చి నా ఇద్దరు నుండి ఆ బుద్ధి జ్ఞానము ఈ హెచ్చరికలను పొందాలి అంటాడు ద వే ఆఫ్ విజ్డమ్ ఈజ్ సేఫ్ కాబట్టి ఇక జ్ఞాన మార్గమే నీకు క్షేమకరమైనది సలోమన్ ఇస్ టాకింగ్ అబౌట్ టూ వేస్ దట్ ద వే ఆఫ్ విజ్డమ్ అండ్ సెకండ్లీ ద వే ఆఫ్ వికెట్ సలోమన్ రెండు రకాల మార్గం గురించి చెప్తా ఉన్నాడు ఒకటి బుద్ధి మార్గం జ్ఞాన మార్గం ఒకటి బుద్ధిహీనమైన మార్గం సో వే ఆఫ్ ద వికెట్ మీన్స్ ద వే ఆఫ్ ద ఫాలీ కాబట్టి మరి భక్తిహీనుల మార్గం అంటే బుద్ధిహీనుల మార్గం అది విజ్డమ్ ప్రొటెక్ట్స్ దోస్ హూ పొజెస్ ఇట్ ఫ్రమ్ గెటింగ్ ట్రిప్ అండ్ స్టంబలింగ్ కాబట్టి జ్ఞానము వాటి ద్వారా మరి నష్టపోకుండా జ్ఞానం 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 కాపాడుతుంది నేర్చుకున్న ప్రకారం విజ్డమ్ ఈజ్ ఎన్ ఎబిలిటీ టు అప్లై గాడ్లీ నాలెడ్జ్ ఈ అనేది దైవికమైన దైవికమైన తెలివిని అన్వయింపజేసుకునే దానికి సామర్థ్యం స్క్రిప్చర్స్ ఎక్నాలెడ్జ్ దట్ దట్ నాట్ ఎ మ్యాజికల్ తలిస్మాన్ ప్రివెంట్స్ ఆల్ పాసిబుల్ హార్మ్స్ లేఖనాలు ఒప్పుకునే సంగతి ఈ బుద్ధి జ్ఞానము లేదా ఇట్ విల్ నాట్ ప్రివెంట్ ఆల్ పాసిబుల్ హార్మ్స్ హాని ఏది జరగకుండా అదేం కాపాడేది కాదు హౌ ఎవర్ ఏదైనా కామన్ సెన్స్ మేక్ ఇట్ క్లియర్ దట్ హౌ వి లివ్ బుద్ధి ఏమని చెప్తుందంటే సర్వసాధారణమైనది కదా మనం ఎలా ఏ విధంగా మనం జీవిస్తాం అండ్ హౌ ద చాయిసెస్ వి మేక్ ఏ విధంగా మనం ఎంపిక చేసుకుంటూ ఉంటాం దే విల్ హావ్ ఎ డ్రాస్టిక్ ఇన్ఫ్లుయన్స్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్ కాబట్టి ఈ మన జీవితంలో దీని

అనేకమైనటువంటి ప్రమాదాలకి కరుకైనటువంటి పరిస్థితులనేది అది కలిగిస్తుంది సీకింగ్ ద లాడ్ మేక్స్ లైఫ్స్ రోడ్ కంపారిటివ్లీ స్ట్రెయిట్ అండ్ క్లియర్ హోవాను వెతుకుటం వలన మన మార్గం ఎంతో తేటగా స్పష్టంగా సులభంగా ఉంటుంది అడ్జ్ వాట్ వి రీడ్ ఇన్ ప్రోవర్స్ త్రీ అదే సామెత గ్రంథం మూడు అధ్యాయం ఆరో వచనంలో మన దోడీ ప్రదర్శన సిస్తే కాబట్టి ప్రేమైన సోదరి సోదరులు ఆర్ వి వేరింగ్ ఫెటర్స్

క్లియర్ పాత్ ఫర్ ఈజీ అండ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ మనం ఎంతో సుగమమైనటువంటిది ఎంతో త్వరితగతిన మన అభివృద్ధి పొందే మార్గం ఉంది సో టుడేస్ అడ్వైస్ గివెన్ బై కింగ్ సాలమన్ ఇన్ ప్రాబర్స్ ఫోర్ ట్వెల్వ్ ఇది నాన్న సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో రాజైన సలోమోన్ ఇచ్చేటువంటి సలహాలు గివెన్ టు హిస్ సన్ తన కుమారునికి సలహా ఇస్తున్నా ఇట్ ఈస్ మెంట్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ లైఫ్స్ డిఫికల్టీస్ జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి తను కాపాడబడే దాని గురించి చెప్తున్నాడు విజ్డమ్ హ్యాస్ ఇన్క్రెడిబుల్ వాల్యూ జ్ఞానమునకు ఎంత నమ్మశక్యం విలువ ఉంది బికాస్ దేర్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్ జీవితంలో కష్టాలు ఎదురవుతాయి కాబట్టి విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ నీడెడ్ టు సేవ్ అస్ ఫ్రమ్ దెమ్ జ్ఞానము సూచనలు వాటి ద్వారా మనం నష్టపోకుండా కాపాడుతాయి సహాయపడతాయి ఫోర్ కాబట్టి అప్రిషియేట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ యువర్ లైఫ్ దాన్ ఎనీ అదర్ థింగ్ నీ జీవితంలో మిగతా వాటి అన్నింటికన్నా జ్ఞానము తెలివిని నువ్వు కోరుకోవాలి కన్సిడర్ వాట్ ద కింగ్ సాలోమన్ సెట్ సాలోమన్ రాజు చెప్పిన విషయాలను తలంచుకోవాలి ఇఫ్ యు లెర్న్ విజ్డమ్ నీవు జ్ఞానమును నేర్చుకుంటే దెన్ యువర్ స్టెప్స్ విల్ నాట్ బి స్ట్రైటెండ్ వెన్ యు గో త్రూ లైఫ్ దే విల్ బి సి

narrow or straight jacket is there or shirt is there. ఇట్ బైండ్స్ అండ్ కీప్స్ ఎ పర్సన్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రీలీ ఇట్ ఇస్ వెరీ టైట్ చూడండి కొంచెము బిరుసుగా ఉన్నటువంటి వస్త్రాలు షర్ట్ కానీ మనము ధరించినట్లయితే మనము మన కదలికలు అంత బాగా ఉండవు చాలా కష్టం అవుతూ ఉంటుంది అండ్ నేచురల్ ఫూలిష్నెస్ బైండ్స్ అండ్ కీప్స్ ఎ పర్సన్ ఫ్రమ్ జాయి అండ్ సక్సెస్ సహజమైనటువంటి బుద్ధిహీనత ఒక వ్యక్తి విజయం సాధించకుండా కట్టిపడేస్తుంది ఏ గ్రేట్ లైఫ్ ఆర్ ఎ ట్రూలీ సక్సెస్ఫుల్ లైఫ్ కెన్ ఓన్లీ త్రూ విజ్డమ్ గొప్ప జీవితం విజయవంతమైనటువంటి జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది దట్ వాట్ డేవిడ్ టాట్ సాలోమన్ ఆల్సో అదే దావేదో సలోమన్ కి నేర్పించింది టాట్ ఆయనేం నేర్పించారు విజ్డమ్ వస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జ్ఞానము అనేది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి చాప్టర్ ఫోర్ వెర్సెస్ సెవెన్ టు నైన్ సామెతల గ్రంథం నాలుగు అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చిన ప్రామిస్డ్ దట్ విజ్డమ్ వుడ్ బ్రింగ్ హిస్ సన్ ప్రమోషన్ అండ్ ఆనర్ జ్ఞానము తన కుమారునికి ఘనతను తెస్తుంది చింపున తెస్తుంది అంట వన్ హాస్ టు ఎక్సాల్ట్ అండ్ ఎంబ్రస్ ద విజిడమ్ ఒకడు ఈ జ్ఞానమును తను హెచ్చించాలి దాన్ని హత్తుకొని ఉండాలి ఇఫ్ ఎ మ్యాన్ చూజెస్ టు రిమైన్ ఫూలిష్ ఒక వ్యక్తి బుద్ధిహీనుడుగానే ఉండాలని కోరుకుంటూ ఈ విల్ మిస్ ఏ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ తను అభివృద్ధిదాయకమైన మరి విజయవంతమైన జీవితాన్ని కోల్పోతా నష్టపోతాను ఇస్ ఫాలీ ఇస్ ఫూలిష్నెస్ విల్ హర్ట్ హిస్ రిలేషన్షిప్స్ తన బుద్ధిహీనత బాంధవ్యాలను కూడా గాయపరుస్తుంది హిస్ ఫ్యామిలీ లైఫ్ విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో బికమ్స్ పెయిన్ఫుల్ అండ్ ట్రబుల్స్ అమ్ము తన ఒక కుటుంబ జీవితము కుటుంబంలోని భార్యాభర్తల పిల్లల మధ్య సంబంధాలు కూడా ఎంతో కష్టాలను తెస్తుంది బై నాట్ వర్కింగ్ వైజ్లీ హీ విల్ నెవర్ మూవ్ ఫార్ ఇన్ ప్రొఫెషన్ జ్ఞానయుక్తంగా పని కారణాన్ని బట్టి తన వృత్తిలో కూడా అంత నైపుణ్యతను సాధించలేడు ముందుకు దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అలాంటి బుద్ధిహీనుడు ఆర్థికమైనటువంటి విషయాలకు వచ్చేసరికి తాను ఎంతో పతనమైన స్థితి కలిపాల్ బిట్ జర్ని చూడండి తాను సంపాదించిన ఆ కొద్దిపాటి డబ్బును కూడా వృధా చేస్తాను లవింగ్ ద స్లీప్ అండ్ ఫూలిష్ మేక్స్ పర్సన్ బ్యాంక్ క్రిప్ ఫైనాన్షియల్ ఎప్పుడు కూడా నిద్రని ప్రేమించేవాడు బుద్ధిహీనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు దివాలా తీసినట్టు అవుతుంది అతడు పరిస్థితి ఆల్వేస్ ఈ విల్ బి ఫీలింగ్ డిస్పరేట్ ఎప్పుడు కూడా తను ఇక నాకేమి దిక్కులైన వాడుగా లేకపోతే నేను ఎంత అధోగతికి పోయానన్న పరిస్థితిలో ఉంటాం దెన్ వాట్ ఈజ్ రన్నింగ్ వితౌట్ స్టంబలింగ్ మరి మరి తొట్టిల్లకుండా రిగెత్తేదేమిటి ఇట్ మీన్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ రాపిడ్లీ అంటే నీ జీవితంలో నన్ను అభివృద్ధిలోనికి రావడం ఇట్ ఈస్ ఎంజాయింగ్ లైఫ్ విత్ లెస్ పెయిన్ కాబట్టి తక్కువ నొప్పి బాధతోనే జీవితాన్ని మనం ఎక్కువగా అనుభవించారు నీడ్ నాట్ సఫర్ ద ట్రబుల్ ఫ్రమ్ వచ్ ద ఫూల్స్ సఫర్ బుద్ధిహీనులు శ్రమపడినట్లుగా వారు బాధలు కష్టాలు అనుభవించాల్సిన అవసరం ఉండదు అన్ట్యూడ్ ఎవ్రీ మ్యాన్ విల్ హావ్ ఈ జోన్ ఆబ్స్టక్స్ ఇన్ లైన్ సందేహంగా ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో అవరోధాలు ఆటంకాలు ఉంటాయి బట్ విజిటమ్ విల్ సేవ్ ద ప్రూడెంట్ మ్యాన్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దోస్ ఆబ్స్టెకల్స్ అయితే జ్ఞానం అనేది ఆ బుద్ధిమంతుడైన వారికి ఇలాంటి కష్టాలు ఆటంకాల నుండి తప్పిస్తుంది కాపాడుతుంది ఈ విల్ నాట్ ట్రిప్ ఆర్ ఫాల్ ఓవర్ డిఫికల్టీస్ లైక్ ఎ ఫుల్ బుద్ధిహీనుడు వలె ఏదైనా ఊరిలో ఉచ్చలు అతడు చిక్కుకోడు పడిపోడు హీ విల్ నాట్ ఫాల్ ఫ్లాట్ ఇన్ షేమ్ వెరీ ఆఫెన్ తను మరి సిగ్గు అవమాన పరచబడడు తర్చగా డియర్ వన్స్ ప్రిలరా లైఫ్ ఇస్ షార్ట్ జీవితం అనేది చాలా చిన్నది ఓన్లీ విజ్డమ్ విల్ సేవ్ యు ఫ్రమ్ ట్రబుల్స్ దట్ కెన్ రూయిన్ యువర్ లైఫ్ జ్ఞానము మాత్రమే నీ జీవితాన్ని పాడు చేసే కష్టాల నుండి కాపాడుతుంది ఫర్ ఫూలిష్ పీపుల్ బుద్ధిహీనులకైతే లైఫ్ విల్ బికమ్ ఎ వే ఫుల్ ఆఫ్ థాన్స్ జీవితము తన జీవిత మార్గం అంతర్లో కూడా అన్ని ముళ్ళబాటలా ఉంటాయి వెరీ డిఫికల్ట్ టు గెట్ చాలా కష్టం వాటి గుండా వెళ్ళాలంటే వితౌట్ విజ్డమ్ మ్యాన్ హాస్ నో లైట్ టు డైరెక్ట్ హిమ్ జ్ఞానం లేనిదే మనిషి ముందుకు సాగిపోవడానికి వెలుగు అనేది ఉండదు స్టంబుల్ ఓవర్ లైఫ్ సర్ప్రైజ్ తన జీవితంలో ఎదుర్కొనే ఆశ్చర్యకరమైన పరిస్థితిలో తూలి తట్రిలిపోతాడు ఫూలిష్ పర్సన్ విల్ బి ఇన్వైటింగ్ మిజరీ అండ్ పెయిన్ బుద్ధిహీనుడు దౌర్భాగ్య పరిస్థితి నొప్పి బాధల్ని కొని తెచ్చుకుంటాడు ఈవెన్ ఏ ఫూల్స్ ఫ్రెండ్స్ ఆల్సో దే విల్ ఎంటైస్ క్రైమ్ అండ్ లోన్స్ ఎట్ బుద్ధిహీనుల స్నేహితులు కూడా అనవసరమైన అప్పులు చేయడానికి లాలన చేస్తూ ఉంటారు ఎవరైనా వేస్తుంటారు దేర్ఫోర్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్గా కాబట్టి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఉండాలి దీనిడే ఉండాలి లవ్ విజ్డమ్ జ్ఞానమును ప్రేమించాలి కమ్ మీక్లీ టు ద స్క్రిప్ట్ చైర్స్ లేఖనాలు మాటకొచ్చేసరికి నువ్వు సాత్వికుడుగా ఉండాలి అండ్ అటెండ్ అండ్ పార్టిసిపేట్ అండ్ ద స్పిరిటివల్ యాక్టివిటీస్ ఆఫ్ ది చైర్స్ సంఘములో జరిగే ఆత్మ సంబంధమైనటువంటి కార్యకలాపాలు నీవు జోక్యం చేసు కానీ వర్షిప్ గా రెగ్యులర్లీ క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించాలి అండ్ యువర్ యోగ విల్ బికమ్ ఈజీ అండ్ యువర్ బర్త్డెన్ విల్ విలై మీక్ కాడి తేలికగా భారమును తేలికగా ఉంటుంది సోల్ ఇప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది పొందుతాం మెగా దేవుడు నీకు సహాయం చేయను కానీ